నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బ్రతకడానికి చేస్తున్న సావాసం, నా పాటకు మాటై పలికావే. హో, ఏంటి ఈ అమ్మాయి పాట పాడుతుంది అనుకుంటున్నారా? నా ప్లేస్లో మీరున్నా అంతేనండి, మీలో లేని టాలెంట్ బయటకు వచ్చేస్తుంది, అంటే మీలో లేని సింగర్ కూడా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే నాతో పాటు ఇవాళ ఒక్క స్టార్ కాదండి, ఇద్దరు స్టార్స్ ఉన్నారు. వారెవరంటే అని అనుకునేలా, ఏ మాయ చేసావే అని అనిపించేలా తన అందమైన గాత్రంతో కాలీవుడ్, బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన పాటలతో అందరినీ మెస్మరైజ్ చేసి ఎన్నో అవార్డ్స్ని గెలుచుకున్న ది గ్రేట్ సింగర్ చిన్మయ్ గారు. అలాగే అందాల రాక్షస సినిమాలో తనదైన క్యూట్ యాక్టింగ్తో అమ్మాయిలే కాదు ఎంతమంది ఆడియన్స్ని కూడా క్యూట్ యాక్టింగ్తో ఫిదా చేసిన మన క్యూట్ హీరో రాహుల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ కెరీర్కి సంబంధించిన విశేషాలే కాకుండా వారి పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మేము రెడీగా ఉన్నాం. సో మీరు రెడీనా? ముందుగా వనిత టీవీ ప్రేక్షకులకు 7th యానివర్సరీ శుభాక్. హాయ్ చిన్మయ్ గారు. హాయ్. హాయ్ రాహుల్ గారు. హాయ్, హౌ ఆర్ యు? సో ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఫస్ట్ టైం మా వనిత టీవీ 7th యానివర్సరీ రోజు మీరు ఇలా ఉండడం, మా ముందుకు రావడం అండ్ మా ప్రేక్షకులని మీ పర్సనలే కాకుండా మీ సినీ కెరీర్ అన్ని విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి, మీ అమూల్యమైన టైంని మా కోసం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు సంగీతం కుటుంబం నుంచి వచ్చారు కదా, సో మీకు సంగీతం పైన ఎలా ప్రేమ ఎలా కలిగింది? ప్రేమ కలగడం గురించి నాకు తెలియదండి, బికాస్ జస్ట్ లైక్ సంగీతం ఉన్న ఎస్పెషలీ విత్ క్లాసికల్ మ్యూజిక్ ఉన్న ఫ్యామిలీస్లో ఎలా అంటే ద చిల్డ్రన్ ఆర్ ఇండాక్ట్రినేటెడ్ ఇన్ టు మ్యూజిక్ వెరీ ఎర్లీ కదా. సో నాకు ట్రైనింగ్ 3 ఏళ్లలో మా అమ్మ మొదలెట్టింది. ఓకే. ఆ తర్వాత ఇట్స్ వెరీ వెరీ హెక్టిక్ ట్రైనింగ్, ఒక ఈచ్ డే ద ట్రైనింగ్ విల్ బి ఎనీథింగ్ బిట్వీన్ 6 or 8 hours or 7 hours. అలాగే అది నార్మల్, చాలా నార్మల్ మ్యూజిక్ ఉన్న ఫ్యామిలీస్లో. ఓకే. సో మా అమ్మ కూడా షీ వాజ్ అ వెరీ వెరీ స్ట్రిక్ట్ టీచర్. సో ఆ తర్వాత నాకు ఒక 12-13 ఏళ్లలో మా అమ్మ అడిగింది నాకు, నన్ను, ఓకే నీకు ఇంకా మ్యూజిక్లోనే కంటిన్యూ అవ్వాలా లేకపోతే వేరే ఏదైనా చేస్తావా ఏంటని. అప్పుడు ఐ సెడ్ ఐ లైక్ టు కంటిన్యూ మ్యూజిక్ కానీ ఐ స్విచ్ టు అవర్ టు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. అది దాంట్లో ప్రేమ నాకు, ఐ హ్యాడ్ అ లాట్ మోర్ లవ్ ఫర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఎట్ ద టైమ్. ఫస్ట్ పాడిన పాట మా వ్యూయర్స్ కోసం పాడగలుగుతారా? ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా, ఆయువడిగినది నీవేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వనిత టీవీకి మై వెరీ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, ఐ యామ్ రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ ఒకేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందాల రాక్షసి అసలు నిజంగానే లక్క చెప్పుకోవాలి, ఫస్ట్ మూవీతోనే బోల్డ్ అంత ఫేమ్ నేర్చుకున్నారు, ఈ సినిమాలో అవకాశం మీకు ఎలా కలిగింది? నేను చెన్నైలో ఒక తమిళ సినిమా చేస్తుంటే భూపాల్ గారు ఉన్నారు లిరిసిస్ట్, ఆయన అందాల రాక్షసిలో 2 పాటలు రాశారు. ఆయన రేడియో మిర్చికి వెళ్ళారంట ఒక జింగిల్ రాయడానికి. అప్పుడు నా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాస్మేట్ ఒక అమ్మాయి దీప్తి అని, షీ వాజ్ ద స్టేషన్ హెడ్ ఇన్ రేడియో మిర్చి హైదరాబాద్. ఓకే. సో అప్పుడు ఆ అమ్మాయికి ఆయన మాటలు చెప్పారంట, ఇలా ఒక సినిమా ఉంది, నేను 2 పాటలు రాస్తున్నాను, చాలా బాగుంది స్టోరీ, డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, ఒక హీరో దొరికాడు, ఇంకో హీరో కోసం వెతుకుతున్నారు, డైరెక్టర్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ రేడియో స్టేషన్కి చాలా మంది వస్తూనే ఉంటారు కదా యంగ్స్టర్స్, ఎవరైనా తెలుసా అంటే ఆ అమ్మాయి చెప్పిందంట, తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చెన్నైలో ఉన్నాడు, ఫొటోస్ పంపని చెప్పాను అంటే చెప్పమ్మా ఫొటోస్ పంపని చెప్పని అలా పంపించాను. డైరెక్టర్ ఫొటోస్ చూసి ఇలాంటి అబ్బాయే కావాలి ఆడిషన్కి ఇప్లిమెంట్ అని చెప్పి ఇక్కడ వచ్చి ఒక ఆడిషన్ ఇచ్చాను. సో మీకు అంటే ఎప్పుడైనా అనిపించిందా చిన్మయ్ గారితో యాక్ట్ చేయాలని?
ఫోటోస్ తీయడం చాలా ఇష్టం. ఐ లవ్ క్లికింగ్ హర్. ఒక ఫోటోకి పోస్ ఇవ్వమంటే అమ్మాయి మాక్సిమం 2 to 3 seconds అంతే. అబ్బానొద్దు అంటే కెమెరా ముందు నిలబడడం అమ్మాయికి ఎంత చిరాకంటే నేను చెప్పలేను. అలా కాదు, ఇతను అలాగే ఇలా స్టాండ్ లైక్ ది స్టాండ్ లైక్ దాట్ ఇలాంటి పోసివు ఇంకా నవ్వు ఇలా అండ్ హీస్ రియలీ పిక్కి. యాక్చువల్లీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ డోంట్ టేక్ మై లైఫ్ అవుట్ లైక్ హీ డస్. సో నాకు ఇతను ఫోటో తీసారంటే నాకు వద్దు, నాకు చాలా పేషెన్స్ లేదంటాను. అండ్ ఏమాయ చేసే సినిమాలో ఒక్కసారి సమంతల సారీ సమంతకి ఇచ్చిన డబ్బింగ్ లా మీరు మాట్లాడతారు, ఎందుకు వచ్చావు కార్తీక్ ఒక్కసారి మరి రాహుల్ గారితో అంటారా ఎంతకు వచ్చావు రాహుల్? ఎప్పుడైనా రాహుల్ గారికి కోపం వచ్చినప్పుడు మీ పైన మీరు ఎప్పుడైనా పాటలు పాడి అలా కూల్చేయడం కానీ లేదంటే ఇతని కోపం రాదు? కోపం రాదు. ఏం చేసినా టార్చర్ చేసినా నొక్కినా తొక్కినా కోపం రాదు. సరే రాహుల్ గారు, సో మీకు కోపం రాదు అంటున్నారు, ఎప్పుడైనా చిన్మయ్య గారికి కోపం వస్తే మీరెప్పుడైనా పాట పాడడానికి ట్రై చేస్తారు? అయ్యో పాట పాడితేనే కోపం వస్తుంది, అంత వర్స్ట్ గా పాడతాను. అవునా? అయ్యో చెప్పండి. అయ్యో అయ్యో ఎందుకు? నాకు చెత్త అలవాటు ఉంది. నాకు మార్నింగ్ ఏదో ఒక సాంగ్ స్టక్ అయిపోయింది అనుకోండి, అంటే ఆ రెండు వర్డ్స్ లేకపోతే ఒక్క లైన్, ఆ ఒక్క లైన్ రిపీట్ చేస్తూనే ఉంటాను డే అంతా. ఎవరైనా పక్కన ఉంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, అంటే నా బ్రదర్ చిన్మయ్య ఎవరైనా సరే ఏ ఆపర్ అంటారు వాడు కూడా. సో సో ఐ డూ సింగ్ వెల్ బికాజ్ ఐ కీప్ సింగింగ్ ద సేమ్ లైన్. మా కోసం జస్ట్ ఒక 2 lines. ఓకే, ఐ సింగ్ దిస్ సాంగ్ ఫ్రమ్ అలా ఎలా, ఐ రియలీ లైక్ దట్ సాంగ్. సో ఇంత చాలు. అయ్యో ఇంత ఎక్కువ పాడేస్తే ఎలా అండి? అయ్యో చాలు, చాలా ఎక్కువ పాడేశారు మీరు. అంటే ఎక్కువ పాడాలంటే కొంచెం టాలెంట్ కావాలి, అది ఇక్కడ తక్కువ. సో అండ్ చిన్మయ్ గారు, జిబ్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన రన్ రాజా రన్ మూవీలో మీరు పాడిన ఒక పాట నా ఫేవరెట్ సాంగ్, వద్దంటూనే సాంగ్. వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా, కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చవురా అన్న మాటిది మనసన్న మాటిది, ప్రేమగా నేను చేరగా ఆరాట పడుతుంది. I'm in love, baby, I'm in love, I'm in love, baby, I'm in love. సో మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారని నాకు తెలుసు. చెన్నైలో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందని విన్నాను. సో ఫ్రెండ్షిప్ నుంచి లవ్గా, లవ్ టు మ్యారేజ్, అలా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మ్యారేజ్ వరకు ఎలా అయింది? చాలా కష్టపడ్డాను నేను చెప్పండి. కాదు అందాల రాక్షసి స్క్రీనింగ్ లో యు నో ద డైరెక్టర్ కాల్ మీ, చెన్నైలో స్క్రీనింగ్ ఉంది, లావణ్యకి డబ్బింగ్ చెప్పింది ఆ సినిమాను. అప్పుడు హైదరాబాద్ లోనే డబ్బింగ్ చేశాను కానీ అప్పుడు కలవలేదు. ఐ డిడ్ మీట్, ఇట్స్ నాట్ నెసెసరీ టు మీట్ ఎనీ ఆఫ్ ది అదర్ కాస్ట్ మెంబర్స్ అన్లెస్ యువర్ పాత్స్ క్రాస్ కదా. సో డైరెక్టర్ గారు చెన్నైలో స్క్రీనింగ్ ఉంది తప్పకుండా వచ్చేయండి అన్నారు. నేను వెళ్ళాను. ఇన్సిడెంట్లీ రాహుల్ వాళ్ళ అమ్మే ఫస్ట్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంది, సేయింగ్ దట్ ఐఎమ్ రాహుల్స్ మదర్ అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ అ కపుల్ ఆఫ్ హర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ సెడ్ ఓ హలో ఆంటీ అన్నాను. దెన్ షీ సెడ్ నువ్వు మలయాళివి కదా అనింది. కాదన్నాను. సో అక్కడి నుంచి ఇన్సిడెంట్లీ షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాహుల్. సో ఫస్ట్ టైం ఐ మెట్ చిన్మయ్, మదర్ కేమ్ అండ్ సెడ్ రాహుల్ మీట్ చిన్మయ్. ఆమె కూడా షీ సెడ్ దట్ షీ లైక్స్ మై సింగింగ్, అది నా ఫస్ట్ సాంగ్ చాలా ఇష్టం అనింది. ఆ తర్వాత ట్విట్టర్లో నేను ట్యాగ్ చేశాను రాహుల్ని, లావణ్య అని నవీన్ హ్యాండిల్ అప్పుడు నాకు తెలియదు. ఓకే, ట్యాగ్ చేసి నాకు చాలా నచ్చింది ఫిల్మ్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అన్నాను. దెన్ వన్స్ ఇప్పుడు ఈ రామాయణ ఉంది కదా నయనతార గారి క్యారెక్టర్లు, తమిళ్లో నేను డబ్ చేశాను ద తమిళ్ వర్షన్, ద డబ్బింగ్ వర్షన్. ఓకే, అప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి. శ్రీరామరాజ్యం అప్పుడు, ఆ తర్వాత నేను ట్వీట్ చేశాను సీతమ్మ ఎంత
she went through so much in her life. Yes. And I had a couple of queries. Nani gunchi block chesanu kuda. Thankfully, a lot of people answered at that time saying that why, you know, Sri Ramachandra Murthy, at time lo Treta Yugam lo, why he had to be like that. Ani. Nonetheless, nenu koncho feminist kabatti, I felt that it was not fair that Sita Mani alage evariki appu cheppakunda alage forest lo odilipetti vellipoyarani. That was my question. Yeah. She should have been, you know, handed over to somebody with respect any. Yeah. Nonetheless, that's a different thing. Akka nunche ma conversation actually start ayindi. I think we started a DM lo oka conversation start ayinappudu. So endukante oka after a point in time when you start discussing mythology and such you know our own holy scriptures, a lot of people don't అది ఒక ఓపెన్ మైండ్తో వినడం అవన్నీ కొంచెం ప్రాబ్లం కదా సోషల్ మీడియాలో. సో వెన్ యూ వాంట్ టు టేక్ అ డిస్కషన్ జస్ట్ అస్ అన్ ఇంటలెక్చువల్ డిబేట్, నథింగ్ ఎల్స్, నో డిస్రెస్పెక్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, అప్పుడు నేను చెప్పాను యునో లెట్స్ నాట్ డిస్కస్ ఇన్ అన్ ఓపెన్ ఫోరం, ఎందుకంటే ఎవరికైనా ఫీలింగ్స్ హర్ట్ అయితే నేను హర్ట్ అవుతాను, హర్ట్ అయ్యేలా చేసేస్తారు, సో లెట్స్ టేక్ దిస్ ఆఫ్లైన్ అని. అప్పుడే వీ యాక్చువల్లీ స్టార్టెడ్ ద కాన్వర్సేషన్, ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ద రామాయణ అండ్ మై అక్కడ నుంచి యూజువల్ అంటే ట్విట్టర్ డిఎం నుంచి వాట్సాప్ నుంచి ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. వి వెంట్ అవుట్ ఇన్ అ ఫ్యూ డేట్స్ అండ్ దెన్ వి ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ లాస్ట్ టచ్ ఆల్మోస్ట్. ఆ తర్వాత అంటే ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఐ థింక్ దెర్ వాస్ అ పాయింట్ వెన్ వి వర్ వాట్సాపింగ్ ఈచ్ అదర్ ఎవ్రీ డే, రిలేషన్షిప్ రియలీ ప్రోగ్రెస్డ్. బట్ వి హడ్ బికమ్ అ కపుల్ ఆర్ ఎనీథింగ్. ఐ మీన్ ఐ టోల్డ్ హర్ దట్ ఐ కైండ్ ఆఫ్ లైక్ యూ, దట్ ఐ హావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ యూ, అండ్ షీ సెడ్ ఐ ఆల్సో హావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ యూ బట్ లెట్స్ బి ఫ్రెండ్స్ ఫర్ నౌ అండ్ ఆల్ దట్. When did I say I had an interest in you? You said let's just be friends. Yeah, that's it. అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఒక 5-6 డేట్స్ వచ్చింది. మీరే చెప్పండి ఇంట్రెస్ట్ ఉందా లేదా. నేను చెప్పాను క్లియర్ గా, నేను డేటింగ్ వెయిటింగ్ కాదు, నేను వస్తున్నాను బికాస్ ఓన్లీ బికాస్ ఐ లవ్ యు. నేను డేట్ అని చెప్పి పిలిచాను కానీ వచ్చింది. సో ఎనీవే, పాయింట్ బీయింగ్ ఐ థింక్ వి హడ్ ఆల్మోస్ట్ లాస్ట్ టచ్ ఇన్ బిట్వీన్. ఐ గాట్ రియలీ బిజీ, ఐ వాస్ డూయింగ్ సమ్ 3 ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైం అప్పుడు, అండ్ షీ గాట్ రియలీ బిజీ. తర్వాత మన 3-4 మంత్స్ వి డిడ్ టాక్, నాట్ బికాజ్ వి ప్లాన్డ్ ఇట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. వర్ణ సినిమాకి తెలుగు తమిళ రెండింటికి డబ్బింగ్ చెప్పింది అనుష్క గారికి. ఓకే. సో ఆ సినిమా డబ్బింగ్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చినప్పుడే మళ్ళీ ఒకసారి కలిసాం, అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. సో వర్ణ సినిమాకి, వర్ణ సినిమా తర్వాత ఐ థింక్ 2-3 మంత్స్ లో ఎవ్రీథింగ్ జస్ట్ బికేమ్ సూపర్ ఫాస్ట్ ఆ తర్వాత. ఎందుకంటే అంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలనే థాట్ రాలేదు, నాకు లేదు, చిన్మయికి లేదు. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఆనెస్ట్లీ. నేను చెప్పాను, ఐ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ కి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ దిస్ రిలేషన్షిప్ అండ్ దిస్ మ్యారేజ్ థింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ మీ, నాకు వద్దు. బట్ ఐ రియలీ లవ్డ్ హిస్ కంపెనీ, ఐ లవ్డ్ హిస్ కాన్వర్జేషన్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక హీ హ్యాస్ అ గ్రేట్ వరల్డ్ వ్యూ, జియో పాలిటిక్స్ గురించి అయినా ఏదైనా, హీ హ్యాస్ అ వెరీ వెరీ ఓపెన్ మైండ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పుడప్పుడు నేను కూడా కొంచెం వెన్ ఐ హ్యావ్ అ థాట్ అబౌట్ సంథింగ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అని. వీ ఆల్ వాంట్ టు థింక్ లైక్ దాట్, బట్ ఒకసారి మనం ఒక ఒపీనియన్ ఫిక్స్ అయిపోతామంటే కొంచెం ప్రాబ్లం కదా. సో హీ విల్ ఇమీడియట్లీ చేంజ్ దట్ అరౌండ్ ఫర్ మీ. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్, ఐ లవ్ లిసనింగ్ టు హిమ్. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ సార్ట్ ఆఫ్ హిస్ ఇంటలెక్చువల్ కాన్వర్సేషన్స్ దట్ ఐ హ్యాడ్ ఆనెస్ట్లీ. ఈ లవ్ జబ్ అని ఐ డెంట్ థింక్ ఐ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ఇట్, బట్ ఐ డిడ్. అండ్ నేను అంటే నా సింగింగ్ టాలెంట్స్ కూడా చూసి ఫ్లాట్ అయిపోయింది. సింగింగ్ టాలెంట్స్ చూసి అమ్మాయి ఫ్లాట్ అయింది అన్నాను. మీరు ఫెమినిస్ట్ అన్నారు కదా, అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో కానీ అంటే అమ్మాయిల పైన కొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా, అండ్ లైక్ రేప్ అటెంప్ట్స్ కానీ, అండ్ అమ్మాయిలు ఒక చిన్న డ్రెస్ వేస్తే 1 పీస్ కానీ లేకుంటే 2 పీస్ కానీ వేసుకున్నా కూడా అంటే కంప్లీట్ ట్రెడిషనల్గా కనిపించట్లేదు, వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు దానికోసమే మేము ఇలా చేస్తున్నామని కొందరు అలా అంటున్నారు కదా. అంటే అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సింగ్ వల్లనే మేము వాళ్ళని అలా ట్రీట్ చేస్తున్నామని అంటున్నారు. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు అంటే అన్ఫార్చునేట్లీ ఐ థింక్ మన ఇండియన్ సొసైటీలో I think the status of the woman has also always been a little difficult. Sati kani, child marriage kani. Child marriage of course was for both, right? Oh. For both man and the boy and the girl. Appudu boy and girl e kada. So, at every point in time social reformers ochi, they changed things. Education kosam koda, somebody had to fight.
టు అలవ్ విమెన్ ఇన్ టు స్కూల్స్ టు అలవ్ విమెన్ ఇన్ టు కాలేజెస్ కానీ ద ఓన్లీ అడ్వాంటేజ్ ఐ వుడ్ సే దెర్ ఆర్ ఇన్ ఇండియాస్ నాట్ దాట్ బ్యాడ్ రియలీ ఇప్పుడు కూడా యుఎస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 260 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అక్కడ ఇంకా ఒక్క ఉమెన్ ప్రెసిడెంట్ రాలేదు విమెన్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ టు బీ రిప్రజెంటెడ్ ఇన్ బోర్డ్స్ ఆఫ్ ద కంపెనీస్ పాలిటిక్స్లో రిప్రజెంటేషన్ లేదు మీరు ఇప్పుడు యుఎస్లో కూడా యూ కెన్ స్టిల్ కౌంట్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ యువర్ రైట్ హ్యాండ్ ద నెంబర్ ఆఫ్ విమెన్ పాలిటిషియన్స్ బట్ అలా ఇండియాలో కాదు యూ హ్యావ్ హ్యాడ్ అ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ మోర్ దెన్ 30 ఇయర్స్ అగో So, ilanti, women presidents, so many presidents, women presidents, chief ministers, speakers, women have, by default, women have also had a lot of respect in our society. Kani, ippudu em avutundante, it's a paradox mana country lo ante. Actually, yeah, it's a paradox. Chala vishayalu munde jarigayi ante ippudu, like she said, US, more than 250 years of independence, a lot of things haven't happened yet. Mana country lo, hardly 65 years and so many things have happened. At the same time, అట్ ద సేమ్ టైం అంటే ఒక ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి అనే ఒక మైండ్ సెట్ ఉంది అది కూడా కానీ చేంజ్ అవుతుంది అట్లీస్ట్ ఇన్ ద సిటీస్ సిటీస్ వరకు అయితే అది చేంజ్ వస్తుంది కానీ కొంతవరకు అయితే వచ్చింది బట్ ఎవరైతే ఇప్పుడు సబర్బన్ రూరల్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్ నుంచి ఇప్పుడు సిటీస్లో వస్తున్నారు కదా చాలా మంది వస్తున్నారు అక్కడ రూరల్ ఏరియాస్లో ద కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ అండ్ యూ హ్యావ్ అండ్ ద వరల్డ్ యూ హ్యావ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఇలాగే ఉంటాయి అని ద సొసైటీ టెల్స్ యూ అండ్ వెన్ యూ కమ్ టు ద సిటీ ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అండ్ దెన్ దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ యువర్ మైండ్ అట్లీస్ట్ బట్ యాజ్ లాంగ్ యాజ్ దీస్ అటాక్స్ ఆన్ విమెన్ ఇస్ కన్సర్న్ మీరు ఇలా డ్రెస్ చేసుకుంటున్నారు అందువల్లే మేము అటాక్ చేస్తున్నాం ఇవన్నీ దీస్ ఆర్ రెస్పాన్సెస్ ఆఫ్ వెరీ వెరీ స్మాల్ మైండ్స్ ఎందుకంటే ఇట్ డజన్ ఎక్స్ప్లెయిన్ రేప్స్ ఆన్ చిల్డ్రన్ ఇట్ డజన్ ఎక్స్ప్లెయిన్ రేప్స్ ఆన్ బేబీస్ ఇట్ డజన్ ఎక్స్ప్లెయిన్ రేప్స్ ఆన్ ఓల్డర్ విమెన్ ఓవర్ 70-80 ఉన్న ఓల్డర్ లేడీస్ ఆర్ ఆల్సో బీయింగ్ రేప్డ్ ఇఫ్ యూ సీ ద న్యూస్ సో things have to change unfortunately the slow process it is something that education has to bring in okay our leaders will have media, to I think media has a huge role to play our leaders have to be examples so I'm to very follow. happy ippudu kanisam oka anchor ga meeraina question ettetappudu meeru aa point of view teeskuntunnaru ante adi tappu kada dan gurinchi meeru em cheptunnaru point of view teeskuntunnaru ippudu kuda meeru konni media houses chuste konni anchors chuste vaallu point of view కొంచెం సెక్సిస్ట్ గా ఉంటుంది అంటే మీడియా కమ్యూనికేట్ చేసే మెసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ థింక్ దట్ చేంజ్ ఇస్ కమింగ్ అబౌట్ ఫర్ ష్యూర్ ద మీడియా హస్ బికమ్ అ లాట్ మోర్ మెచ్యూర్ టుడే ఇన్ అవర్ కంట్రీ మీడియా ఇస్ సేయింగ్ ది రైట్ థింగ్స్ ఇప్పుడు ఒక చిన్న పాప నుంచి పెద్ద ఒక లేడీ వరకు సేఫ్టీగా మీరు అంటే సేఫ్గా ఉండాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు మీకు తెలిసింది సేఫ్టీ గురించి నేనే అది యాక్చువల్లీ మనం ఏం చెప్పినా ఏం చేసినా సేఫ్టీ ఇస్ నాట్ రియలీ ఇన్ ఆర్ హ్యాండ్స్ అండి ఆఫ్టర్ అ పాయింట్ అటాక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ హౌసెస్ అవుట్ సైడ్ హౌసెస్ బై రిలేటివ్స్ ఇవన్నీ హౌ విల్ యూ బీ సేఫ్ కదా సో డెస్టినీ అన్ఫార్చునేట్లీ సేఫ్గా ఉండడం ఎలా అనేది అది ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ అంతేగాని How will you ask a baby to be safe? How will you ask a 4-year-old to be safe? The root of the problem is the male mindset and that needs to be attacked and changed. Okay. And that is happening. Like I said, I see that progress happening. మీ ఇద్దరితో మాట్లాడుతుంటే ఒక డే కాదు ఎన్ని రోజులైనా అసలు టైం సరిపోదేమో అనిపిస్తుంది అన్ని బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి అండ్ ఇవాళ ముఖ్యంగా మా 7th యానివర్సరీ రోజు మీ నిజంగా మీరు ఒక పక్క చిన్మయ్య గారు ముంబై వెళ్ళాలి అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా కోసం టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి కంగ్రాచులేషన్స్ టు ద ఛానల్ అండ్ వనిత టీవీకి ఇంకా ఇంకో 7 కాదు 70 కాదు 700 ఇయర్స్ 7000 ఇయర్స్ ఉండాలని కోరుకుంటున్నాము